శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే జయ శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే మంత్రోపదేశం చేసిన గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోకూడదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గొడుగు చెప్పులు కలిపి కానీ గోవును కానీ దానం చేస్తే భయంకర యమ మార్గం సులువుగా దాటగలరు అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు అన్నం తింటున్నప్పుడు ఎవరిని తిట్టరాదు దెప్పి పడవరాదు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభండాలు వేయరాదు అలా చేస్తే అవతల వారి పాపాలన్నీ అభండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతులు ఎళ్లల్లో పుడతారు కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు ఇతరుల చెప్పులు ఇతరుల వస్త్రాలు ధరించకూడదు సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు ఒకవేళ అలా చేస్తే ఇంట్లో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు ఉమ్ముతో వేలు తడిపి పుస్తకంలో పొటలు తిప్పరాదు వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోను శివాలయంలోను మూడు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేయాలి నవగ్రహ ప్రదక్షిణ పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు తిట్టుకుంటూ ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు మీరు చేసే ఆలోచనలు అన్నీ ఆ భోజనంలోనికి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి తలపై చేతులు పెట్టకూడదు తలపై మునువేళ్లతో గోకూడదు రొద్దకూడదు దీనివలన పతన వ్యవస్థకి చేరుకుంటారు ఎడమ చేతితో పొరపాటును కూడా తినకూడదు త్రాగకూడదు సంధ్యా సమయంలో నిద్ర తిండి మైదునం పనికిరాదు పిసినగొట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఉట్టు పెట్టుట దోసం నిలబడి కానీ అటు ఇటూ తిరుగుతూ కానీ అన్నం తినటం వలన క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడవుతాడు అవుతాడు నోట్లో వ్రేళ్లు పెట్టుకొనుట గోళ్ళు కొరుకుట చేయరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మటం పొగ త్రాగటం రెండూ నిశ్శబ్దాలే ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి తుంచరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చెండారులుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు శివలింగ అర్చన ఆడవారు కూడా చేయవచ్చు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు బట్టలు ధరించకుండా స్నానం చేయరాదు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి తూర్పు దక్షిణ దిక్కులు తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిముల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండ పురాణం చెబుతుంది దేవాలయాల్లోనూ గోసాల్లోనూ మూత్రాదులు విడవరాదు ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు పేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం కూడా చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడు తలకు ఒక్కోరాదు గురు ఎవ్వరికీ చెప్పరాదు గురువుకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి చతుర్దశి అష్టమి దినాలలో తలంటు పనికిరాదు స్త్రీ సంగమం పనికిరాదు గురువు కోరితే ఏదైనా ఎమ్మని శాస్త్రవచనం అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకొనరాదు పదివేల యజ్ఞ ఫలితము కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుధికారం పనికిరాదు స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమమేమీ లేదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులుగా పుడతారు పుణ్యకార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ పురుటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు ఏకాదశి నాడు ఎన్ని తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్కని శాస్త్రవచనం కావున అన్నం బెన్నం చేసుకొని తినాలి ఒక్క నిర్ణిత ఏకాదశి అనగా జ్యేష్ఠ ఏకాదశి నాడు మాత్రం పలహారం కూడా పనికిరాదు అరవై సంవత్సరములు దాటిన వారికి పదకొండు సంవత్సరముల లోపు వారికి ఈ నియమం వర్తించదు అనారోగ్యవంతులకు ఈపై నియమాలు ఏమీ లేవు కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు ఉమ్ము మాత్రం తూర్పు పడవరగా వేయరాదు శివ పూజకు మొగలు పువ్వు పనికిరాదు ఒకేసారి నీళ్ళు నిప్పు రెండు చేతులతో గాని ఒకే చేత్తో కాని పట్టికెళ్లరాదు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగుచేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలే తప్ప అరచేతి తలపై రాసుకొని రాదు స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి పొడి టవల్ కట్టుకొని పూజ చేయరాదు పూజా మందిరంలో ప్రవేశించరాదు శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే అవి తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వెయ్యాలి అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ మొదలైనవి ఉన్న పాత్రలు పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాలన్నీ మరొకరికి వడ్డిస్తే వారికి యముడు మలమూత్రాదుల ఆహారంగా ఇస్తాడు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలుగుతాయి మంత్రోపదేశం చేసిన గురువు ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమో అంటదు పునర్జన్మ ఉండదు ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమం దీనికి సాటి మరొకటి లేదు పరాసుర సంహితలో ఈ విషయాలు ఉన్నాయి ఎక్కువగా వేడిగా ఎక్కువగా చల్లగా ఉండే పదార్థాలను స్వీకరించరాదు అష్టమి పూర్ణిమ చతుర్దశ కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటు ఉండదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి ఇచ్చిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము గృహప్రవేశ కాలంలో కానీ ఏడాది లోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయటం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణ ఇతిహాస కోవిదుడు కానీ వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోర పాపం అటువంటి వారు గ్రహణపు ముర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులుముకోరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటల్లో టిఫిన్లు తినుట కానీ ఆనాటి అల్పాహారాదులలో ఉల్లి వాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవేతం తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తూ ఉండటం రెండు భయంకర దోషాలే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి